జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు అందులో ఒకళ్ళు కమాండర్ కూడా గత కొన్ని రోజులుగా అంటే కాశ్మీర్ ప్రశాంతంగా ఉండడం కాశ్మీర్ సమస్య పరిష్కారం కావడం అన్నటువంటిది పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐలోని ఒక వర్గానికి నచ్చదు సైన్యంలోని ఒక వర్గానికి నచ్చదు రాజకీయ నేతలోని ఒక వర్గానికి నచ్చదు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ రద్దు తర్వాత ఆ విధంగానే ఎత్తులు వేసే ప్రయత్నం చేశారు దానికి తిప్పికొట్టింది భారత్ మరోవైపున అక్కడ రెచ్చగొట్టాలని చూస్తే వాటి అంటే రాజకీయ కోణంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు అట్లాగే అక్కడ రెచ్చగొట్టి ప్రజల చేత రెచ్చిపోయేలా చేయడంలోనూ వాళ్ళ వల్ల కాలేదు ఇక కాబట్టి విధ్వంసాలు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తే ఈ ఇన్నాళ్ళు కంటిన్యూగా అటాక్ చేసుకుంటూ వచ్చారు దారిలోనే ఉంది అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకి ప్రిపేర్ చేస్తుండటం భారత్ అనేది వీళ్ళకి నచ్చట్లేదు అందుకనే మళ్ళీ గొడవలు సృష్టించాలి అక్కడ అల్ల కల్లోల కల్లోలిత ప్రాంతం కింద దాన్ని ఉంచాలి అప్పుడే ఈ ఎదవలందరికీ కూడా డబ్బులు వస్తాయి విదేశాల నుండి నిధులు ఆ కల్లోలిత ప్రాంతంగా చేయడం కోసం మళ్ళీ అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తుంటే సైన్యం కూడా వెంటాడి వేటాడాల్సి వస్తుంది గత మూడు రోజుల్లో పది మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలి సైన్యం ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు తీవ్రవాదులు చనిపోతే ఒక సైనికుడు వీరమరణం పొందినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ద సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యాడ్ లాంచ్డ్ ఏ కార్డన్ అండ్ సెచ్ ఆపరేషన్ ఎట్ హన్జాన్ విలేజ్ ఇన్ ద రాజ్పోరా ఏరియా పుల్వామా ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద టెర్రరిస్ట్ దేర్ ఏ పోలీస్ అఫీషియల్ చెప్తున్నటువంటి దాని ప్రకారం అక్కడ ఉన్నారు అంటే ఈ మధ్యన ఈ డ్రోన్ల వ్యవహారాలు వీటన్నిటి తర్వాత పెద్ద ఎత్తున దర్యాప్తులు చేస్తున్నటువంటిది కార్డన్ సెచ్ అంటే తెలుసు కదా మనకి ఈ మధ్యకాలంలో గబక్కన ఒక ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టేసేసి ఎవరిని బయటికి పోనీయకుండా ఎవరిని అవతలకు పోనీయకుండా ఇల్లు తనిఖీ చేస్తారన్నమాట అట్లా చేస్తున్నప్పుడు ఐదుగురు తీవ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభిస్తే వాళ్ళని ముందు లొంగిపోమని పదే పదే చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చెప్పించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వినకపోతే ఎన్కౌంటర్ జరిగింది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు చూస్తే మొన్న ముప్పై జూన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు చచ్చిపోయారు ఒకడు లొంగిపోయాడు కుల్గాంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అది ఆ తర్వాత చూస్తే ముప్పై జూన్నే ఇద్దరు మిలిటెంట్స్ ఇదే సారీ ఆ రోజున చనిపోయిన తర్వాత అంతకు ముందు రోజున ఇరవై తొమ్మిదో తారీఖున ఎల్ లష్కరే తోయబా కమాండర్ పాక్ టెర్రరిస్ట్ ఇద్దరూ కూడా శ్రీనగర్లో కాల్చి చంపబడ్డారు ఇద్దరూ కూడా ఎదురొస్తున్నప్పుడు అంటే సైన్యం మీద దాడికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఇరవై ఐదు జూన్న ఒక మిలిటెంట్ చనిపోయాడు షా షాపాన్ ఏరియాలో భద్రతా బలగాలు కాల్చి చంపిన ఒక తీవ్రవాదిని ఓవరాల్గా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అటాక్స్లో ఈ కీలకమైనవి అలాగే ఇరవై ఒకటో తారీఖున ముగ్గురు టెర్రరిస్టులు సోఫోన్ జిల్లాలో కాల్చి చంపారు ముగ్గురు టెర్రరిస్టుల్ని సైనిక బలగాలు ఇలా ఓవరాల్గా చూసుకుంటుంటే వరుసగా కాల్పుల సంఘటనలలో తీవ్ర కాల్చి చంపడం అనేది కొనసాగుతోంది జూన్ ఇరవై ఎనిమిదిన జేఎం టెర్రరిస్టుల్ని జె జేఈం టెర్రరిస్టులు ఒక పోలీసుని కాల్చి చంపినటువంటి సంఘటన పుల్వామాలో చోటు చేసుకోవడం అన్నటువంటిది అంటే రెండు కాల్పులు తీవ్రవాదులు మాజీ పోలీసులు మాజీ సైనికుల మీద జరిపారు అదే సందర్భంలో నాలుగు కాల్పులు సైన్యం తీవ్రవాదుల మీద జరిపినటువంటి జూన్ ఇరవై ఆరున వన్ కిల్డ్ ఆఫ్టర్ టెర్రరిస్ట్స్ లాబ్ గ్రెనేడ్ లాంచ్ గ్రెనేడ్ ఇన్ శ్రీనగర్ శ్రీనగర్లో టెర్రరిస్టులు కాల్చి చంపారు మొత్తం మీద రెండు టెర్రరిస్టులు కాల్పులకి చోటు చేసుకుంటే ఐదు ఘటనల్లో సైన్యము పోలీసులు టెర్రరిస్టులని అటాక్ చేసినటువంటి చోటు చేసుకున్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటిదాకా దాదాపు సుమారుగా డెబ్బై మంది తీవ్రవాదులు ఈ ఏడాదిలో హతమయ్యారు ఆపరేషన్స్ అయితే ఎక్కడ ఆగట్లేదు వాళ్ళ ఉద్దేశమేమో అక్కడ మళ్ళీ ఎన్నికలు జరగకూడదు భారత్లో భాగం కాకూడదు మనమేమో దీన్ని పర్ఫెక్ట్గా నడిపికెళ్ళాలి ఈ మధ్యలో జరుగుతున్నటువంటిది అక్కడ కీలక పరిణామాలు